इलय दलपति विजय तमिलनाडु स्टार की उन्ना क्रेज वेरु बॉक्स ऑफिस स्टामिना वेरु अंदुके आयनु राजकीयालो रावालनी फैंस कोरुतुन्नारु सिनेमा रिलीज़लु ऑडियो फंक्षन्ल समयंलो आयनकु एदुरय्ये प्रश्न इदि कानी ओक्कसारिगा ओ वार्त चुट्टेसिंदि पार्टी पेट्टेसाडनी ईसीलो रिजिस्टर चेसुकुन्नाडनी अयिते इदि ब्रेकिंग न्यूज़ की एक्कडंतो वेंटने क्लारिटी इच्चेसाडु तंड्री पार्टी तो संबंधं लेदनि चेप्पिना राजकीयालोकि रानि मात्रं चेप्पलेदु సినిమా నటులకు అభిమానులు ఉండరు అంతకు మించి అభిమాన నటుని ఆరాధిస్తారు తమిళ సినీ ప్రేక్షకులు అందుకే అక్కడి రాజకీయాల్లో సినీ నేపథ్యం అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కమల్ కూడా పార్టీ పెట్టేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతానంటూ ఊరేస్తున్నారు ఈ సమయంలో విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే విజయ్ సినిమాలు ఆయన దాతృత్వ కార్యక్రమాలు ఇలా ఏది చూసినా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే సంకేతాలు ఇస్తూ ఉంటాయి తమిళ సినీ ఇండస్ట్రీలో విజయ్కి ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు వరుస బ్లాక్ బస్టర్లు రజనీకాంత్ తో సమానంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఇవి విజయ్ను మరో ఎత్తుకు తీసుకువెళ్ళాయి అందుకే అక్కడి అభిమానులు విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అంతేకాదు విజయ్ ఇటీవల నటిస్తున్న సినిమాలు కూడా పూర్తిగా సామాజిక కోణంలో ఉంటాయి కత్తి మెర్సల్ సర్కార్ ఇలా సినిమాలు సామాజిక కోణాన్ని టచ్ చేశారు మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై వేసిన సెటైర్లు వివాదానికి కారణమయ్యాయి దీనిపై బీజేపీ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ గా సాగింది వార్ బిగల్ సినిమా తర్వాత విజయ్ పై ఐటీ రైట్స్ జరగడం తర్వాత దానికి విజయ్ కౌంటర్ ఇవ్వడంతో దళపతికి రాజకీయాలు అంటే ఆసక్తి ఉందన్న విషయం స్పష్టమైందని అభిమానులు చెప్తారు విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కంని రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయడం దాని అనుమతి కోరడం హాట్ టాపిక్ అయింది వెంటనే విజయ్ పార్టీ పెడతారంటూ ప్రచారం జరిగింది అయితే వెంటనే స్పందించిన విజయ్ ఆ పార్టీతో తనకు సంబంధం లేదని అన్నాడు అది తన తండ్రి రిజిస్టర్ చేయించారని తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు అంతేకాదు ఆ పార్టీలో అభిమానులు ఎవ్వరూ చేరవద్దని తెలిపారు ఎవరైనా తన ఫోటోలు పేర్లు వాడితే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు విజయ్ ప్రకటనతో ఒక్కసారిగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది తండ్రి పార్టీ పెడితే తనయుడు సంబంధం లేదని చెప్పడం హాట్ టాపిక్ అయింది అయితే అభిమానుల కోసమే పార్టీ రిజిస్టర్ చేయించారని చంద్రశేఖర్ చెప్తున్నాడు 1993 లో విజయ్ కోసం ఫ్యాన్ క్లబ్ ను ఏర్పాటు చేశానని 5 ఏళ్ల తర్వాత దానిని వెల్ఫేర్ అసోసియేషన్ గా మార్చినట్లు తెలిపారు ఈ ఫ్యాన్ క్లబ్ లో అనేక మంది యువకులు ఉన్నారని ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు గత 25 ఏళ్లుగా ఎన్నో మంచి పనులు చేశారని వారిని ఎంకరేజ్ చేసేందుకు ఈసీలో రిజిస్టర్ చేసినట్లు చంద్రశేఖర్ తెలిపారు అంతేకాని విజయ్ తో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ వార్తలు సంచలనంగా మారింది నిజంగానే విజయ్కి తెలియకుండానే చంద్రశేఖర్ పార్టీ రిజిస్టర్ చేయాలని చూసారా లేక విజయ్కి తెలిసే చేశారా అన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి అటు రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే అంత బలంగా లేదు మరోవైపు బీజేపీ రజనీకాంత్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు ఇక మిగిలింది స్టాలిన్ మాత్రమే కమల్ హాసన్ పార్టీ పెట్టినా గత ఎన్నికల్లో చేసిందేమీ లేదు అందుకే ఆ అనిశ్చితి ఉపయోగించుకొని క్లిక్ అవ్వాలంటే ఇదే సరైన సమయం అందుకే సినీ స్టార్లు పొలిటికల్ బాట పడుతున్నారు ఇప్పుడు విజయ్ కూడా పార్టీ పెట్టాలన్న నిర్ణయంతోనే ఈ పావు కదిపారా లేక అభిమానులు జనం మూడ్ తెలుసుకోవాలని ఇలా ఫీలర్లు వదిలారా అన్నది ఆసక్తికరంగా మారింది